హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం చాలా సాధారణంగా తెలుగులో మాట్లాడుకునే కొన్ని పదాలను తీసుకుని వాటిని ఇంగ్లీష్లో అలాగే హిందీలో ఎలా చెప్తారు అనేది నేర్చుకోబోదు. మొదటిసారి మీకు ఒక పదం వచ్చినప్పుడు అది మీరు నేర్చుకుంటారు. పదే పదే మళ్ళీ ఆ పదం రిపీట్ అవుతున్నప్పుడు మీరు రివైజ్ చేసుకుంటారు. అలా మీరు కొత్త పదాలు నేర్చుకోవడమే కాకుండా రివిజన్ కూడా ఈ క్లాసెస్లో ఈ వీడియోస్ ద్వారా మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా ఉపయోగపడే వీడియో. పదాలు లేకపోతే మనం ఏ భాష మాట్లాడలేం. పదజాలం ఎంత ఉంటే, అంటే వొకాబులరీ మనం ఎంత నేర్చుకుంటే మనం అంత చక్కగా ఏదైనా ఒక భాష మాట్లాడచ్చు అనమాట. సో అలాంటి ఇంపార్టెంట్ వీడియో చివరకు చూడండి. ప్రతి వర్డ్ని కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవి మీరు మాట్లాడేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి. స్టార్ట్ చేద్దాం మరి. గప్ ఉడానా, గప్ ఉడానా. గప్ ఉడానా అంటే పుకార్లు పుట్టించడం అనమాట. ఓకే, గప్ ఉడానా అంటే పుకార్లు పుట్టించడం. ఓకే, టు స్ప్రెడ్ రూమర్స్, టు స్ప్రెడ్ రూమర్స్, రూమర్స్ స్ప్రెడ్ చేయడం. గప్ ఉడానా, రూమర్ స్ప్రెడ్ చేయడం, పుకార్లు పుట్టించడం. సో గప్ ఉడానా. ఓకే, ఒక పదం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఖోల్నా, ఖోల్నా, ఖోల్నా. ఖోల్నా అంటే, ఖోల్నా అంటే తెరవడం, తెరవడం అనమాట. ఓకే, దర్వాజా ఖోల్నా, కిటికీ ఖోల్నా, ఇలా ఏదైనా కూడా తెరవడాన్ని ఏమంటాం మనం, ఖోల్నా అని చెప్పొచ్చు, ఖోల్నా. నెక్స్ట్ టు ఓపెన్, టు ఓపెన్. ఖతం కర్నా, ఖతం కర్నా, ఖతం కర్నా అంటే పూర్తి చేయడం, పూర్తి చేయడం, ఏదైనా పని పూర్తి చేయడం, ఫినిష్ చేయడం అనమాట. టు ఫినిష్ సమ్ వర్క్, టు ఫినిష్ సంథింగ్, అలా. నెక్స్ట్ షాన్నా, షాన్నా, షాన్నా. ఓకే, షాన్నా అంటే వడపోయుట లేదా జల్లించుట అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, వడపోయుట లేదా జల్లించుట, టు స్ట్రెయిన్, టు స్ట్రెయిన్, జల్లించడం లేదా వడపోయడం. ఓకే, టు స్ట్రెయిన్, ఆ వడపోసే చిక్కాన్ని, అంటే టీ వడపోస్తాం కదా, చిక్కాన్ని చన్ని అంటాం ఇంగ్లీష్లో, స్ట్రైనర్. ఓకే, అదే జల్లెడ, జల్లెడ ఉంటుంది, జల్లిస్తాం మనం. ఈ జల్లించే ఆ జల్లెడ్ని చల్ని అంటాం. చల్ని అంటే జల్లెడ, చన్ని అంటే చిక్కం. ఓకే, చాన్న అంటే జల్లించుట లేదా వడపోయుట అని అర్థం వస్తుంది అన్నమాట. నెక్స్ట్ జమ్ జానా, జమ్ జానా, జమ్ జానాక మతలబ్ ఏదైనా గట్టి పడిపోవడం, గట్టి పడడం, పేర్కోవడం, పేర్కొనడం అన్నాడు, పేర్కొనడం, గట్టి పడడం, తోడుకోవడం, ఇలాంటి అర్థాల్లో మనకు వస్తుంది. టు గెట్ ఫ్రోజన్ ఆర్ టు హార్డెన్, టు గెట్ ఫ్రోజన్ అంటే గట్టి పడిపోవడం, ఘనీభవించడం, అలాంటి అర్థాలు చెప్పొచ్చు. టు గెట్ హార్డెన్ అంటే గట్టిగా అయిపోవడం, గట్టిగా అయిపోవడం. సో జమ్ జానా, జమ్ జానా అంటాం. ఇది జమ్ గయా, ఇది గట్టి పడిపోయింది, ఇది తోడుకుపోయింది, ఇది పేరుకుపోయింది అనే అర్థంలో మనం జమ్ జానా తీసుకోవచ్చు. నెక్స్ట్ చక్నా, 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 చక్నా అంటే రుచి చూడడం, టు టేస్ట్, రుచి చూచుట, టు టేస్ట్, ఏదైనా టేస్ట్ చేయడానికి చక్నా అంటాం. చక్లో ఇసే, చక్లో ఇసే. ఓకే, సో ఇలా చెప్పొచ్చు అనమాట. బతావో స్వాదిష్ట్ హై కి నై, అంటే ఏదైనా బాగుందా లేదా, రుచిగా ఉందా లేదా చూడు, ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఖడా హోనా, ఖడా హోనా, ఖడా హోనా అంటే నిలబడుట, నిలబడ్డం. ఖడా హోనా అంటే నిలబడ్డం. ఓకే, టు స్టాండ్, టు స్టాండ్, నిలబడ్డం. ఖడా హోనా, నిలబడ్డం. నెక్స్ట్ ఉతర్నా, ఉతరానా, ఉతర్నా, ఉతర్నా, ఉతర్నా అంటే, ఉతర్నా అంటే దిగడం. ఓకే, టు గెట్ డౌన్ అండ్ టు డిస్కాండ్, ఉతర్నా దిగడం, ఉతర్నా, ఉతర్నా అంటే దిగడం, డిసెండ్, డిసెండ్ ఆర్ టు గెట్ డౌన్, డిసెండ్ ఆర్ టు గెట్ డౌన్, ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఆక్రమణ కర్నా, ఆక్రమణ కర్నా, ఆక్రమణ కర్నా అంటే దాడి చేయడం, టు అటాక్, టు అటాక్ అనమాట. దీన్నే హమ్లా కర్నా అని కూడా చెప్తారు. హమ్లా కర్నా లేదా ఆక్రమణ కర్నా, టు అటాక్ ఆన్ సంబడీ అని చెప్పొచ్చు. ఘృణాకర్ణ, ఘృణాకర్ణ, ఘృణాకర్ణక మతలబ్
టు హేట్ సంబడి అంటే మనం ద్వేషించడం అనమాట. ఎవరినైనా కూడా ద్వేషించడం ఏమంటాం మనం, ఘృణాకర్ణ అంటాం, లేదా నఫ్రత్కర్ణ అని కూడా చెప్పొచ్చు. నఫ్రత్కర్ణ అన్న కూడా ద్వేషించడం, ఘృణాకర్ణ అన్న ద్వేషించడం. నెక్స్ట్ కర్ణ, కర్ణ కర్ణ కర్ణాక మతలం చేయడం, ఏదైనా పని చేయడం, ఏదైనా పని చేయడాన్ని మనం కర్ణ అంటాం. టు డూ సమ్ వర్క్. నెక్స్ట్ ఉఖాడ్ దేనా, ఉఖాడ్ దేనా, ఉఖాడ్ దేనా అంటే అర్థం ఏంటంటే పెకలించడం లేదా పీకడం. ఏదైనా కూడా మొదల నుంచి కూడా దాన్ని పెకలిస్తే లేదా పీకితే, ఊడదీస్తే దాన్ని ఏమంటాం మనం, ఉఖాడ్ దేనా అంటాం అన్నమాట. టు అప్రూట్ సంథింగ్, టు అప్రూట్ ఇలా మనం చెప్పచ్చు. గుజార్న, 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 గుజార్న అంటే గడపడం, గడపడం అంటే టైం గడపడం, ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట. గుజార్న, టు స్పెండ్, టు స్పెండ్ టైం, ఎస్పెషల్లీ మనం టైం కోసం యూజ్ చేస్తాం ఇది. ఓకే, డబ్బు ఖర్చు పెట్టడానికి హిందీలో ఖర్చాకర్ణ అంటాం, వ్యయకర్ణ ఖర్చాకర్ణ అంటాం. ఇదేంటి అంటే గుజార్న అనేది సమయానికి సంబంధించి మనం చెప్తాం అన్నమాట. ఓకే, టు స్పెండ్ టైం. ఉపవాస్కర్ణ, ఉపవాస్కర్ణ, ఉపవాస్కర్ణ క మతలబ్ ఉపవాసం చేయడం, ఉపవాసం చేయడం. టు ఫాస్ట్, ఫాస్టింగ్, టు ఫాస్ట్. ఓకే, సో ఉపవాస్కర్ణ. ఓకే, నెక్స్ట్ ఎతరాజ్కర్ణ, 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 ఎతరాజ్కర్ణ అంటే ఎతరాజ్ అంటే ఫస్ట్ అభ్యంతరం అన్నమాట. కర్ణ అంటే చేయడం అనే అర్థం వస్తుంది, కానీ ఎతరాజ్కర్ణ అంటే అభ్యంతరము చెప్పుట అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. ఎతరాజ్కర్ణ అభ్యంతరం చెప్పుట. టు అబ్జెక్ట్, టు అబ్జెక్ట్. అభినయకర్ణ, అభినయకర్ణ, అభినయకర్ణ అంటే యాక్ట్ చేయడం, టు యాక్ట్, నటించడం అనమాట, నటించుట, టు యాక్ట్, అభినయకర్ణ. చపాన, 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 చపాన అంటే టు ప్రింట్, ముద్రించడం, ముద్రించడం అనమాట. ముద్రించడాన్ని చపాన అంటాం, చపాన, ముద్రించుట, ముద్రించుట. నెక్స్ట్ చిత్రకారీకరణ, చిత్రకారీకరణ, చిత్రకారీకరణక మతలబ్ బొమ్మలు వేయడం. టు డ్రా, టు పెయింట్, టు డ్రా సంథింగ్ ఆర్ పెయింట్. ఓకే, దీన్ని ఏమంటాం మనం, చిత్రకారీకరణ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డాట్ ఖానా, డాట్ ఖానా, డాట్ ఖానా అంటే డాట్నా అంటే తిట్టడం, ఖానా అంటే తినడం, డాట్ ఖానా అంటే తిట్లు తినడం, తిట్లు తినడం, డాట్ ఖానా. నెక్స్ట్ నెక్స్ట్ కోషిష్ కర్ణ, కోషిష్, కోషిష్ అంటే ప్రయత్నం, కర్ణ అంటే చెయ్యడం, కోషిష్ కర్ణ అంటే ప్రయత్నించడం, ప్రయత్నం చేయడం. టు ట్రై ఆర్ టు అటెంప్ట్, టు ట్రై ఆర్ టు అటెంప్ట్ అని చెప్పొచ్చు, కోషిష్ కర్ణ. కపడే పెహనానా, కపడే పెహనానా, కపడే పెహనానా అంటే బట్టలు వేయడం ఎవరికైనా కూడా, ఎవరికైనా కూడా బట్టలు వేయడాన్ని కపడే పెహనానా అంటారు. ఓకే, టు డ్రెస్ సమ్వన్ అనమాట, టు డ్రెస్ సమ్వన్ ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ కస్న, కాసన, కస్న. ఓకే, కస్న అంటే బిగించుట, బిగించడం, ఏదైనా కూడా బిగించడాన్ని మనం ఏమంటాం, గట్టిగా కట్టి బిగించడాన్ని కస్న అని చెప్పొచ్చు. టు టైటన్, టు టైటన్. నెక్స్ట్ చున్నా, 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 చున్నా అంటే ఎంచుకోవడం, ఎంచుకోవడం, ఏదైనా కూడా ఎంచుకోవడం, ఏరడం, ఇలాంటి అర్థాల్లో మనం తీసుకోవచ్చు అనమాట. టు పిక్, టు పిక్, టు పిక్, టు సెలెక్ట్ ఆర్ టు పిక్ అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. డీలా, డీలా హో జానా యా డీలా పడ్నా, డీలా హో జానా లేదా డీలా పడ్నా అంటే అర్థం ఏంటంటే వదులైపోవడం అనమాట, వదులవ్వడం అంటే వదులుగా వదిలైపోవడం. ఓకే, టు బికమ్ లూజ్, టు బికమ్ లూజ్, లూజ్ అయిపోవడం అనమాట.
ఓకే, ఏదైనా బట్టలు అలాంటివి ఏమైనా కూడా మనకి వదిలేయిపోయాయి అనుకోండి, దాన్ని ఏమంటాం మనం, టు బికమ్ లూజ్ అని చెప్తాం. టు బికమ్ లూజ్, ఒక డీలా పడినా, డీలా పడగయా అంటాం. డీలా హోగయా అంటే వదిలైపోయింది ఇలా చెప్తాం. నెక్స్ట్ ఖరోంచ్నా, గోకడం లేదా గిచ్చడం, గోకడం లేదా గీకడం, గీకుట గోకుట, దీన్ని స్క్రాచ్ అంటాం, స్క్రాచింగ్ అనమాట. టు స్క్రాచ్ కార్డ్స్ అంటే దాని క్రింద ఏదో సంథింగ్, ఒక నెంబర్ ఉంటుంది, దాని పైన సమ్ పెయింట్ ఉంటుంది, దాన్ని ఇలా మనం స్క్రాచ్ చేస్తే ఆటోమేటిక్గా వెనక నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, స్క్రాచ్ కార్డ్స్ అంటాం వాటిని. సో దాన్ని ఏమంటాం మనం హిందీలో, ఖరోంచ్నా అంటే గోకడం గీకడం. ఓకే, ఇస్కో ఖరోంచో తుమే నెంబర్ దిఖాయి దేగా, దీన్ని గోకు నీకు నెంబర్ కనిపిస్తుంది ఇలా చెప్తాం. నెక్స్ట్ ఖోద్నా అంటే త్రవ్వడం, ఖోద్నా అంటే త్రవ్వడం, టు డిగ్ త్రవ్వడం, ఖోద్నా త్రవ్వడం. గుస్సా ఠండ్ హో జానా అంటే కోపం, ఠండ్ అంటే చల్లదనం. ఓకే, హోనా అంటే అవ్వడం, హో జానా అంటే అయిపోవడం. గుస్సా ఠండ్ హో జానా అంటే కోపం చల్లారిపోవడం. యాంగర్ టు కూల్ డౌన్ అంటే కోపం చల్లారిపోవడం అన్నమాట. గున్ గునానా అంటే కూని రాగం తీయడం లేదా గొనగడం, గొనుక్కోవడం. నోట్లో గొనుక్ గొనుక్కుంటారు చూసారా, దాన్ని ఏమంటాం కూని రాగం తీయడం కానీ గొనగడం కానీ, దీన్ని గున్ గునానా అని చెప్పొచ్చు అనమాట. గున్ గునానా, హం చేయడం. కిస్కానా లేదా హఠానా కిస్కానా యా హఠానా, ఇస్కార్థ్ జరపడం అనమాట. ఏదైనా జరుపు దీన్ని కిస్కా వయసే లేదా హఠా వయసే, హఠానా అంటే తొలగించడం అని అర్థం వస్తుంది పూర్తిగా. అదే కిస్కానా అంటే కొద్దిగా మూవ్ చేయడం అనమాట, కొద్దిగా జరపడం. టు మూవ్ ఆర్ షిఫ్ట్ సంథింగ్ అనమాట, అంటే ఏదైనా జరపడం లేదా షిఫ్ట్ చేయడం, అక్కడి నుంచి బదిలీ చేయడం. సో ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు. ఉపాయ అంటే ఆలోచన లేదా ఉపాయం, సూజన అంటే తట్టడం. ఉపాయ సూజన అంటే ఆలోచన తట్టుట, ఉపాయ సూజన ఆలోచన తట్టడం. టు గెట్ అన్ ఐడియా లేదా సొల్యూషన్, టు గెట్ ఏ సొల్యూషన్. జమాకర్ణ అంటే గ్యాదర్ చేయడం, ప్రోగు చేయడం, తోడు పెట్టడం, ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు అనమాట. జమాకర్ణ, టు డిపాజిట్ ఆర్ టు కలెక్ట్, సేకరించడం, జమ చేయడం, సేకరించడం, ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు. టు కలెక్ట్ ఆర్ టు డిపాజిట్. అభినయకర్ణ తెలుసు మీకు, యాక్ట్ చేయుట, టు యాక్ట్. ఓకే, సో ఇంకా ఇజ్జత్ నికాల్నా, ఇజ్జత్ అంటే పరువు, నికాల్నా అంటే తీయడం. ఓకే, ఇజ్జత్ అంటే పరువు, నికాల్నా అంటే తీయడం. ఇజ్జత్ నికాల్నా అంటే గౌరవం తీసివేయడం లేదా పరువు తీసేయడం అనే అర్థాల్లో మనం చెప్పొచ్చు. టు డీఫేమ్ సమ్వన్ అని చెప్పాలనుకున్నప్పుడు ఇజ్జత్ నికాల్నా అని చెప్పొచ్చు అనమాట, టు డీఫేమ్. ఉబల్నా అంటే టు బి బాయిల్డ్ అనమాట, అంటే బాయిల్ అవ్వడం. ఓకే, టు బి బాయిల్డ్ ఆర్ టు బాయిల్ అంటే అది బాయిల్ అవ్వడం, ఉడికించబడడం, ఉడకడం, ఉడుకుట, ఉడికించబడుట, దీన్ని ఉబల్నా అని చెప్పొచ్చు, ఉబల్నా. నెక్స్ట్ ఉగ్నా అంటే పెరుగుట,
లేదా ఉదయించుట అనే అర్థంలో మనం చెప్పొచ్చు. ఉదయించడం, మొలకెత్తడం, పెరగడం, ఇలాంటి అర్థాలు మనం చెప్పొచ్చు. టు స్ప్రౌట్ ఆర్ టు రైజ్, టు స్ప్రౌట్ ఆర్ టు రైజ్, ఓకే, టు రైజ్, రైజ్ అవ్వడం అనమాట, పెరగడం, పెరగడం, లేదా టు స్ప్రౌట్, మొలకెత్తడం, మొలకెత్తడం. నెక్స్ట్ ఘసీట్నా, ఘసీట్నా, ఓకే, ఘసీట్నా అంటే ఈడ్చడం, ఘసీట్నా అంటే ఈడ్చడం, ఓకే. వహ్ పైర్ ఘసీట్తే హుయే చల్ రహా హై, అతను కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. ఘసీట్నా అంటే ఈడ్చుట, ఈడ్చుట, ఓకే. సో ఈ విధంగా మనం ఇప్పటివరకు చాలా పదాలు నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మన డే టు డే లైఫ్లో ఉపయోగించే పనులు అన్నమాట, అంటే మనం చేసే పనులు ఇవన్నీ కూడా, ఓకే. సో ఇవి, వీటినే మనం ఇంగ్లీష్లో వర్బ్స్ అంటాం, హిందీలో క్రియలు అంటాం, ఏ భాషలో ఏమన్నా కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట ఏ భాషలో నేర్చుకోవడానికి. ఇవి నేర్చుకుంటేనే మనం వీటి మీద సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి మాట్లాడగలుగుతాం, టెన్సెస్లో, హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేసి వీటిని చాలా చక్కగా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఉపయోగించవచ్చు. సో అలాంటి ఇంపార్టెంట్ వర్బ్స్ ఈరోజు మనం నేర్చుకున్నాం. వీటన్నింటిని బాగా ప్రాక్టీస్ చేయండి. వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్లే చేసుకుంటూ వింటూ ఉండండి. వింటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఒక్కొక్క పదం గుర్తుండిపోతాయి అన్నమాట, ఓకే. సో ఇలా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి నెల 25 అలాగే 5 తారీఖుల్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మీరు హిందీ లాంగ్వేజ్, తెలుగు ద్వారా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా సంవత్సరాల తరబడి అనుభవం ఉన్న ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో మీకు చక్కగా టీచర్స్. సో ప్రతిరోజు ఒక 1 అవర్ మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు. అలాగే ఒక 1 అవర్ వచ్చేసరికి మీతో ప్రాక్టీస్, అలా డైలీ మీతో 2 అవర్స్ ఇంటరాక్ట్ అవుతూ చాలా చక్కగా మేము టీచర్స్ తీసుకువెళ్తాం. సో ఇప్పటికే కొన్ని వేల మందికి హిందీ ఇంగ్లీష్ టీచర్స్ నాకు ఎక్స్పీరియన్స్ మాకుంది. సో మీకు కేవలం హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చిన్న చిన్న పదాలు చదవడం వస్తే చాలు, అక్కడి నుంచి మేము మిమ్మల్ని తీసుకెళ్లగలుగుతాం. ఒకవేళ క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలవదు అనుకునే వాళ్ళకి బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు బుక్స్ తీసుకుని మీ అంతా మీరుగా ప్రిపేర్ అవ్వచ్చు, బుక్స్, పీడిఎఫ్స్. ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మేము ఎక్కడికో ఎంతవరకు అయినా కూడా బుక్స్ పంపించగలుగుతాం మీకు మీ అడ్రస్కి. లేదు, మీరు ఇండియాలో లేదు, వేరే కంట్రీస్లో ఉన్నా కూడా మేము మీకు పీడిఎఫ్స్ రూపంలో ఈ మెటీరియల్ అంతా కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం, ఓకే. పీడిఎఫ్స్ లేదా బుక్స్ లేదా కోర్సెస్ జాయిన్ అవ్వడానికి ఈ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి. ప్రతిరోజు మీరు ఒక 2 అవర్స్ మీరు స్పెండ్ చేయగలిగితే ఒక 3 మంత్స్ టైంలో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏ లాంగ్వేజ్ అయినా కూడా మీకు నేర్పించగలిగే ఆ ఎక్స్పీరియన్స్ మాకు. ఈ మంత్ స్టార్ట్ అవబోయే బ్యాచెస్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. సో ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీ సీట్ ఈరోజే అలాట్ చేస్తాం. నెక్స్ట్ సెషన్లో మరికొన్ని ఇంగ్లీష్ లేదా హిందీ పదాలు లేదా డిఫరెంట్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో